ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉద్రిక్తలకు దారితీస్తోంది. ప్రత్యేక హోదాపై నిరసన గళమిప్పేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. సామరస్యంగా ఉద్యమిస్తుంటే పోలీసులు అరెస్టులు చేయడం దారుణమని నిరసన తెలుపుతున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాలు తెలిపేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుమార్తో మాట్లాడదాం. కుమార్ చెప్పండి, రాజధాని ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సానా. ఏపీ రాజధాని ప్రాంతాలతో పాటు బాదారతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం బ్యారేజ్ రోడ్లో యువత తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించిన యువత నిరసన దిగుతాను హెచ్చరించడంతో పోలీసులు కూడా అడ్డు కిందని సిద్ధమయ్యారు. విజయవాడకు వచ్చే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి గుంటూరు, విజయవాడ రహదారిపై వచ్చే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక పోరుకు తరలి వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నిరసనకారులు వస్తున్నారని పోలీసులు ముందస్తు సమాచారం అందడంతో విజయవాడ విశాఖ మార్గాల్లో టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని స్పష్టంగా తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదం చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. శాంతి భద్రత విఘాతం కలిగిన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద యువతలు వీటిని ఈ మౌన దీక్ష ఉద్రిక్తతకు దారితీస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన సమాచారం చెప్పేందుకు మా ప్రతినిధి పవన్ లైన్ లో ఉన్నారు. పవన్ చెప్పండి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏంటి పరిస్థితి? రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా కేటాయించాలని అటు వామపక్షాల నేతలు అలాగే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రాజధాని నిర్మాణానికి ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాజధాని నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెబుతున్నారు అని మా చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే జల్లికట్టు ద్వారా మళ్ళీ ఈ వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మొత్తం మీద జల్లికట్టు వివాదం పూర్తిగా తీసుకొని ఇటు వామపక్షాల నేతలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఎన్నుకొని ఇటు రాష్ట్ర ప్రజల ప్రజానికానికి ఒక పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక ఉద్యమం, ప్రత్యేక హోదా వచ్చేటప్పుడు ఉద్యమాన్ని తీవ్రతను చేద్దామని చెప్పి నిన్న ఆర్కే బీచ్ లో పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం, పర్మిషన్ ఇవ్వకపోగా మొత్తం మీద ఈ రోజు ఉదయం గుంటూరులో బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద అయితే ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమం రాష్ట్రంలో రాజకీయం అయితే కొంత వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ఉద్యమ బాట గుంటూరులో తలపెట్టినటువంటి పరిస్థితి. ఈ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకొని ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్న నగర నాయకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఇంతే కాకుండా ఇది చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఊరుకోమని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద రాజకీయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నేటి తరానికైతే ఈ యొక్క ప్రత్యేక హోదా విషయం చాలా అవసరమని చెప్పి దీని ద్వారా పరిశ్రమలు యువతరానికి కూడా మంచి లబ్ధి చేకూడే దిశగా ఉందని చెప్పి ఇటు వామపక్షాల నేతలు, పార్టీ నాయకులు కూడా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పష్టంగా అంటున్నటువంటి ఈ యొక్క విషయంలో కనబడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రత్యేక హోదా అంశం మాత్రం ఇప్పుడు తెరపైకి వచ్చి కొంత వివాదాంశంగా మారింది. పోలీసులు అయితే ఎక్కడికక్కడ భారీ బారికేట్లు ఏర్పాటు చేసి నాయకులను ఇందులో నుంచి బయటికి రానియకుండా అరెస్టుల పర్యం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ పవన్. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? విశాఖలో జరుగుతున్న పశ్చిమ గోదావరి ఉద్యమానికి విద్యార్థులు తరలి వెళ్తున్నారు. హైవేలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే కలపర చెక్ పోస్ట్, హనుమాన్ జంక్షన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడే తాడేపల్లిగూడెంలో
కొంతమంది జనసేన నాయకులను బస్ స్టాండ్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏది ఏమైనా విశాఖ ఉద్యమానికి వెళ్లారని విద్యార్థులు చాలా పట్టుదలతో ఉన్నారు. పోలీసులు అయితే హైవే మీద పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. జిలుగుమెల్లి, జావరపల్లి అలాగే ఏలూరు ఆశ్రమం దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. థ్యాంక్ యూ నరేంద్ర.